నమస్కారం, ఏడిబి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పరీక్షలకు సన్నద్ధం కావాలి. టీఏవీఎస్ 10వ తరగతి మోడల్ టెస్ట్ లో పరీక్షా పత్రాలను విడుదల చేసిన మాజీ మంత్రి జోగురామన్న ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు దిశానిర్దేశం. జిల్లాలో అంగరంగ వైభవంగా సాగుతున్న జాతర వేడుకలు. అట్టహాసంగా ప్రారంభమైన పెన్గంగ జాతర భక్తజన సాంద్రంగా మారిన పూసాయి ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణం. పంటలకు మద్దతు ధర కల్పించి రైతులకు బాసటగా నిలవాలి. తాంసీలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల పర్యవేక్షణ. ప్రభుత్వాలు అన్నదాతలకు అండగా నిలవాలని సూచన. 10వ తరగతి విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా చదవాలని, పరీక్షలంటే భయం బదిలి ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలని మాజీ మంత్రి జోగురామన్న సూచించారు. టీఏవీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 10వ తరగతి టాలెంట్ టెస్టుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై పరీక్షా పత్రాన్ని విడుదల చేశారు. అనంతరం విద్యార్థులకు పరీక్షల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసేలా మోడల్ టెస్టులను నిర్వహించడం అభినందనీయమని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. పట్టణంలోని నలంద కళాశాలలో తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 10వ తరగతి టాలెంట్ టెస్ట్ పరీక్షా పత్రాన్ని ఆయన విడుదల చేశారు. టాలెంట్ టెస్టుకు విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది. దాదాపు 1500 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా మాజీ మంత్రి జోగురామన్న పరీక్షా పత్రాన్ని విడుదల చేసి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఏవీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పూసం సచిన్, రిటైర్డ్ ప్రొఫెసర్ సల్లా విజయబాబు, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంతోష్, రవీందర్ రెడ్డి, విద్యార్థి జేఏసీ నాయకులు రాహుల్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లంకా రాఘవులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల పట్ల భయం పోగొట్టడానికి ఇటువంటి పరీక్షలు నిర్వహించడం పట్ల అభినందనలు తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడంతో పాటు వారిని ఫైనల్ పరీక్షకు సన్నద్ధం చేసేలా టీఏవీఎస్ ఆధ్వర్యంలో పరీక్షను నిర్వహించారని తెలిపారు. విద్యార్థులు పరీక్షల పట్ల భయం వీడి ఫైనల్ పరీక్షకు సన్నద్ధం కావాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా జాతర వేడుకల సందడి సాగుతోంది. పూసాయి ఎల్లమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుండగా భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆదివారం జిల్లా సరిహద్దున ఉన్న పెన్గంగా జాతర వేడుకలు సైతం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు సాగే జాతరలో భక్తులు పిండి వంటకాలు వండి గంగమ్మ తల్లికి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జాతరల సందడి కొనసాగుతోంది. జిల్లా నుండే కాకుండా పక్కనే ఉన్న మహారాష్ట్ర నుండి భారీగా భక్తులు తరలివచ్చే పూసాయి ఎల్లమ్మ తల్లి జాతర, పెన్గంగా జాతర వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. త్వరలోనే ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబ జాతర సైతం వైభవోపేతంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం నుండి జైనత్ మండలం డొల్లారా సమీపంలోని తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దున ఉన్న పెన్గంగా నది ఒడ్డున జాతర ప్రారంభం కానుంది. ప్రతి ఏటా జనవరి మాసంలో వచ్చే పౌర్ణమి తరువాత 3వ రోజు నుండి జాతరను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా పాటన్ బోరి ఆధ్యాత్మిక గురువు స్వామి రామానంద మాధవరావు మహారాజ్ సంస్థాన ఆధ్వర్యంలో విజయ్ మహారాజ్ నిర్వహించే గంగ జాతరకు తెలంగాణ మహారాష్ట్రకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. 5 రోజుల పాటు జాతర జరగనుండగా మహిళలు నది ఒడ్డున పిండి వంటలు చేసి గంగమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి నదీమ తల్లికి హారతి అందించారు.
నదీ తీరాన ప్రత్యేకంగా నిర్మించిన ఆలయాల్లో పూజలు జరిపి మొక్కులు తీర్చుకున్నారు. నదీమ తల్లికి సంస్థాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపారు. తొలి రోజు ఆదివారం రావడంతో భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులతో పెన్గంగా నదీ తీరం కిటకిటలాడింది. జాతరను పురస్కరించుకుని ప్రత్యేకంగా వెలిసిన దుకాణాల్లో మహిళలు తమకు అవసరమైన వస్తువులను ఖరీదు చేసేందుకు ఆసక్తి చూపారు. చిన్నారులను ఆకర్షించేలా జాతరలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి పిండి వంటలను వండుకొని గంగమ్మ తల్లికి నైవేద్యాలు సమర్పించారు. మరోవైపు పూసాయి ఎల్లమ్మ తల్లి జాతర సైతం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. జాతరకు భక్తజనం పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపి మొక్కులు తీర్చుకున్నారు. కోళ్లు మేకలను బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న కొలనులో స్నానాలు ఆచరించారు. భారీ ఎత్తున భక్తులు వస్తారన్న అంచనాల నేపథ్యంలో నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు తగు చర్యలు తీసుకున్నారు. జాతర సందర్భంగా వెలిసిన ప్రత్యేక దుకాణాల వద్ద మహిళలు సందడి చేశారు. ప్రతి సంవత్సరం కూడా మేము పూసా ఇల్లవ అక్కడ చేస్తాము. పూసా ఇల్లవ తల్లి అంటే చాలా సత్యమైనటువంటి దేవత. ప్రతి ఒక్క గ్రామంలో ఇక్కడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కానీ, మహారాష్ట్ర ఇతర ప్రాంతాల నుంచి, మహారాష్ట్ర నుంచి కానీ, ఎన్నో పల్లెటూళ్ళ నుంచి పూసాయి గ్రామంలో ఉన్నటువంటి ఇల్లవ తల్లి కాడికి దర్శనం చేసుకోవడానికి, మొక్కు తీర్చుకోవడానికి వస్తారు. వాళ్ళకు మొక్కుకున్న కోరికలు నెరవేరుతాయి. అందుకొరకు ఇక్కడ ఎందరో భక్తులు వచ్చి మొక్కు తీర్చుకుంటారు. కాబట్టి పూసా గ్రామస్తులు కానీ, గవర్నమెంట్ కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఇక్కడ ప్రజలకు అనుకూలంగా కొద్దిగా స్థలము సరిపోతలేదు. అందుకొరకు గవర్నమెంట్ దీన్ని కలెక్టర్, జిల్లా కలెక్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ వీరందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం ఇక్కడ దీన్ని మంచిగా క్లీన్ చేయాలా, సఫాయి చేయాలా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు సార్. మేము పాటనపూర్ నుంచి వచ్చినాం. మాది అటెల్లేవు, నాది తాత ముత్తాల కాడికి వెళ్ళి మాది దేవరాయిది. మేము ఎప్పుడు వస్తున్నాం పోతున్నాం, కోళ్ళు కోసం తింటాం తింటాం, మజా చేస్తాం పోతాం. ఇది మాకు సల్లగా ఉంచుతుంది మా తల్లి, మేము దాని కొరకు వస్తాం. మాకు ఎప్పుడు ఆనందం ఉన్నది తల్లి, మాకు ఎప్పుడు ఇస్తుంది మాకు ఆనందం. మేము ఎప్పుడు వస్తాం, ఇప్పుడు పుషాం మాసం అయితే ఇప్పుడు వచ్చి బోనం వేసిపోతాం. తాంసీ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదివారం ప్రారంభించారు. ముందుగా తూకం యంత్రాలకు పూజలు జరిపిన అనంతరం కొనుగోళ్లకు వచ్చిన తొలి రైతును ఘనంగా సత్కరించారు. అదేవిధంగా గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పర్యవేక్షించారు.
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధరలను అందించి కొనుగోలు చేయడంతో పాటు బోనస్ అందించాలని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తాంసి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయగా తూకం యంత్రాలకు ప్రత్యేక పూజలు జరిపి తొలి రైతును ఘనంగా సత్కరించారు. అనంతరం కొనుగోలు ప్రక్రియపై అధికారులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా గ్రామంలో 20 లక్షల నిధులతో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణ పనులను ఎమ్మెల్యే పర్యవేక్షించారు. రెడ్డి యాదవ సంఘ భవన నిర్మాణాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జెడ్పీటీసీ తాటిపెల్లి రాజు, ఎంపీలు మంజులా శ్రీధర్ రెడ్డి, తుల శ్రీనివాస్, సర్పంచ్ స్వప్నరత్న ప్రకాష్, ఎంపీటీసీ పండిత నరేష్, రైతు నాయకులు గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, గతంలో ఇతర రాష్ట్రాల రైతులు తెలంగాణలో పంటలను విక్రయించేందుకు వచ్చేవారని, ప్రస్తుతం మన రాష్ట్ర రైతులు ఇతర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ ఏడు సరైన ధర లభించక పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలకు గిట్టుబాటు ధర కల్పించడంతో సహా బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ సకాలంలో పూర్తయ్యేలా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాంసి మండల కేంద్రంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. వాటిలో భాగంగా గౌరవ డిసిపి చైర్మన్ అడ్డి భోజరాడన్న గారు, అది కూడా తాంసి చైర్మన్ కూడా తనే కాబట్టి, ఇక్కడ పాల్గొన్నటువంటి సర్పంచ్లు, ఎంపీ, తెలంగాణ ప్రభుత్వం ఏదైతే గతంలో రైతులకు ప్రతి ఒక్క పంటను ఏ విధంగా అయితే కొనుగోలు చేసిందో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కొనాలి. ఎందుకంటే రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి ప్రతి పంటకు మద్దతు ధర కల్పించి ఏదైతే ప్రకటించినటువంటి 500 రూపాయల బోనస్ ఏదైతే ఉందో ప్రతి పంటకు ఇవ్వాలని చెప్పేసి, ప్రతి క్వింటల్కి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, ఎందుకంటే ప్రజలు బాగుండాలి, రైతులు బాగుండాలి, వాటితో పాటు ఎక్కడ కూడా నష్టం జరగకుండా రైతులకు, ఇప్పుడు చైర్మన్ గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం కూడా పత్తులకు ఘోరంగా ఈరోజు ఈ సంవత్సరము పత్తుల ధర చూస్తుంటే చాలా ఘోరం. అప్పుడు ఆ విధంగా కాకుండా గతంలో ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి పత్తులు వస్తుండే, ఇతర రాష్ట్రాల నుంచి కందులు మన రాష్ట్రానికి వస్తుండే, కానీ ఈ సంవత్సరం మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి ఏదైతే పంటలు పోయే పరిస్థితి వచ్చిందంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఈరోజు రైతులది ఉంది. కాబట్టి ఆ విధంగా పోనీయకుండా ఖచ్చితంగా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం, కాబట్టి ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిఐటియు అనుబంధ సంఘం ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు డిమాండ్ చేశారు. సంఘ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొని ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై అధ్యయనం చేయడానికి డిపోల వారీగా పరిశీలిస్తున్నట్లు సిఐటియు అనుబంధ సంఘం ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు తెలిపారు. పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని పలు అంశాలపై చర్చించారు. డిపోలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సంఘ బాధ్యులు రాష్ట్ర కార్యవర్గం దృష్టికి తీసుకెళ్లారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎన్ రావు, గంగాధర్, లింగాల చిన్నన్న, అశోక్, ఆశన్న, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పంపింది అందులో భాగమే మీ ఆదిలాబాద్ జిల్లా నుండి, తర్వాత ఆసిఫాబాద్ నుండి
రాత్రి అయినా ఎలా అయినా ఉడి తర్వాత పొద్దున కూడా మీ ఆదిలాబాద్ను అందరికీ ఒక పోరాటం అనుకున్న ప్రకారం చేయడం జరుగుతుంది. అక్కడ నుండి అసలు మన పే స్కేల్ కానీ మన వర్క్ లోడ్ కానీ అనుభవిస్తున్న సమస్యలే ఉన్నవి అన్నిటి పోరాలా ఈ సమస్యగా ముందుండి మీరు చాలా కార్యక్రమాలు చేశారు. మన జనరల్ సెక్రటరీ మన వరకు విన్నారు అని మన కార్యకర్తల నుంచి కూడా వచ్చింది. మీరే ముందు ఈ సందర్భంగా ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు తీవ్రమైన పని ఒత్తిడికి లోనవుతున్నారని అన్నారు. క్షేత్రస్థాయిలో వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పర్యటిస్తున్నట్లు వివరించారు. మహాలక్ష్మి పథకం వచ్చిన నాటి నుండి మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పథకం అమలును తాము స్వాగతిస్తున్నప్పటికీ మరో 3,000 బస్సులను అందుబాటులోకి రావలసిన అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు 3 హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటి వరకు వాటి ఊసు లేదన్నారు. పెండింగ్లో ఉన్న వేతన సవరణ, డిఏ బాండ్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడానికి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సిఏటి అనుబంధ సంస్థ మొత్తం 95 డిపోల్లో కార్మికులను కలిసి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవాలని చెప్పేసి నిర్ణయించింది. ఈరోజు మార్నింగ్ ఆదిలాబాద్ డిపోలో పర్యటన చేశాం. ఈ 4 డిపోల్లో దాదాపు 200 మంది కార్మికులను మేము కలిసినాం. వాళ్లతో మాట్లాడినప్పుడు మాకు అర్థమైన విషయాలు ప్రధానంగా తీవ్రమైన వేధింపులు, తీవ్రమైన పనిభారం, అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి వేతన సవరణ లేకపోవడం వలన ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు ప్రధాన అంశాలుగా కనపడ్డాయి. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత రవాణా పథకం కూడా ఆర్టీసీ కార్మికుల మీద పెద్ద ఎత్తున పనిభారం పెంచింది. ప్రభుత్వాన్ని కూడా మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే, ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులను వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేసే దిశగా మీరు ప్రయత్నం చేయండి, యూనియన్లతో చర్చలు జరపండి, యాజమాన్యానికి యూనియన్లకు మధ్యన ఒక వేదికను ఏర్పాటు చేసి యూనియన్ల ద్వారా సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్న వాటిని అన్నింటినీ పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసీల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్వరమే స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు గోడెం గణేష్ డిమాండ్ చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొని చట్టబద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించడంతో పాటు ఇతరత్ర సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ఆదివాసీల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ వైఖరి, ఆదివాసీల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ వైఖరి, ఆదివాసీ చట్టబద్ధత లేని లంబాడాలను, చట్టబద్ధత లేని లంబాడాలను పొడు భూములకు, ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పొడు భూములకు నిలంబడాలను తొలగించాలి. జై ఆదివాసీ, ఆదివాసీల ఉద్యమ నాయకత్వం. రెండో తారీఖున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు, అదే ఇంద్రవెల్లి పర్యటనకు రావడం జరుగుతున్నది. కాబట్టి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ తరఫున మేము ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసేది ఒకటే, చట్టబద్ధత లేనటువంటి లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వం 11 కులాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఆదివాసులు సాగు చేసుకుంటున్న పొడు భూములకు పట్టాలు ఇవ్వాలని, జీవో నంబర్ 3ను యథావిధిగా అమలు చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో 29 శాఖల్లో ఉన్నటువంటి జీవోలన్నింటినీ కూడా చట్టం చేయాలని, స్పెషల్ డిఎస్సి వేసి ఆదివాసీ యువతి యువకుల చేతనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, అదేవిధంగా 15 డిమాండ్స్ తోటి వల్ల ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మీ ముందు ఉంచుతున్నది. కాబట్టి వాటన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పరీక్షలకు సన్నద్ధం కావాలి. టీఏవీఎస్ 10వ తరగతి మోడల్ టెస్ట్లో పరీక్షా పత్రాలను విడుదల చేసిన మాజీ మంత్రి జోగురామన్న, ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు దిశానిర్దేశం. జిల్లాలో అంగరంగ వైభవంగా సాగుతున్న జాతర వేడుకలు.
అట్టహాసంగా ప్రారంభమైన పెన్గంగ జాతర, భక్తజన సాంద్రంగా మారిన పూసాయి ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణం, పంటలకు మద్దతు ధర కల్పించి రైతులకు బాసటగా నిలవాలి, తాంసీలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల పర్యవేక్షణ, ప్రభుత్వాలు అన్నదాతలకు అండగా నిలవాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.